తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ జయశంకర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భావితరాల వారికి బాటలు వేయాలనే ఆలోచనతోనే తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఈ రాష్ట్రం సాధించుకుంటేనే ఆలోచనతో దిశానిర్దేశం చేసి ప్రాథమికంగా ఉద్యమానికి శ్రీకారం చుట్టిన మహానుభావుడు జయశంకర్ అని ఆయన అన్నారు. సాధించిన సందర్భంలో వారు లేని లోటు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కనబడుతుంది. వైస్ ఛాన్సలర్గా ఒక మేధావిగా భావితరాల వాళ్ళకి పాటలు వేయాలనే ఆలోచనతో తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టి తెలంగాణ రాష్ట్ర సాధనే ప్రధాన లక్ష్యంగా ఈ రాష్ట్రం సాధించుకుంటేనే రేపటి భావితరాల వాళ్ళకి భవిష్యత్తు ఉంటుందనే ఆలోచనతో దిశానిర్దేశం చేసి ప్రాథమికంగా ఉద్యమానికి శ్రీకారం చుట్టిన మహానుభావుడు జయశంకర్ గారు. మరి సాధించిన కేసీఆర్ గారు కూడా జయశంకర్ గారి సూచనలు సలహాలతోని ఈ రాష్ట్రాన్ని ఏ మార్గంలో తీసుకెళ్ళాలి, ఏ రకమైన పందాలో ఉద్యమాన్ని చేపట్టాలి, సాధించుకోవడానికి కావలసిన సలహాలు సూచనలన్నీ కూడా పెద్దలు జయశంకర్ గారి ద్వారా పొంది మరి సాధించిన సందర్భంలో వారి లోని లేటు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒకటితో ఉంది. మరి రాష్ట్రం సాధించాలనే సంకల్పంతో లక్ష్యంతో ఎంతోమందిని కార్యోన్ముఖుల్ని చేసి రాష్ట్ర సాధన కోసం ప్రయత్నం చేసిన జయశంకర్ గారు మన మధ్యలో లేకపోయినా వారు ఏ ఆశయంతోనైతే ఈ తెలంగాణని సాధించాలనే సంకల్పంతో ఉద్యమాన్ని చేపట్టిరో ఆ లక్ష్యాన్ని సాధించేంత వరకు నేటి యువతరం వారి పూర్తిగా వారిని ఆదర్శంగా తీసుకొని రేపటి భావితరాల వాళ్ళకి ఫలాలు అందే విధంగా ప్రయత్నం చేయాల్సిందిగా అందరినీ కోరుతూ మరి ఇటువంటి కార్యక్రమాల్ని రేపటి భావితరాల వాళ్ళకు కూడా నేర్పాల్సిన అవసరం ఉంది. త్యాగాలు చేసే మహానుభావుల జీవితాల్ని రేపటి భావితరాల వాళ్ళకి అందించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో మరి ఆ మహానుభావుని స్మరించుకుంటూ మనమందరం కూడా ముందుకు వెళ్దామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.